హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ద ట్రీ ఆఫ్ లైఫ్ అనే మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ మూవీని ఫీల్ గుడ్ అండర్ రేటెడ్ అని ఎందుకన్నానంటే బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ అని గూగుల్ చేస్తే ట్రీ ఆఫ్ లైఫ్ అందులో ఖచ్చితంగా ఉండదు ఫీల్ గుడ్ మూవీస్లో మన జీవితం మీద ఆశ ఇతరుల పట్ల ప్రేమ భావోద్వేగాలు ఇలాంటివి ఉంటాయి సేమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్లో కూడా ఎలాంటి ఎలిమెంట్సే ఉంటాయి కానీ ఇవి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి బ్రాడ్ పిట్ లీడ్ రోల్లో నటించిన ట్రీ ఆఫ్ లైఫ్ మూవీ టూ థౌజండ్ థర్టీన్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కానీ ఈ మూవీ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది ఈ మూవీ లైఫ్ అండ్ డెత్ బియాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో వితౌట్ ఎనీ డిస్కషన్స్ లెట్స్ డైన్ టు ద వీడియో యు ఆర్ వాచింగ్ పిక్చర్ క్లియర్ ముందుగా ఈ మూవీ ప్లాట్ ఏంటో చూద్దాం ఈ మూవీ సాధారణంగా మంచి పుట్టుక ముందు నుండి చనిపోయిన తర్వాత వరకు సాగుతుంది ఒక ఫ్యామిలీ ఎలా ఏర్పడుతుంది భార్య భర్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పిల్లలు వారి ఎదుగుదల ఎదుగుదలలో వచ్చే మార్పులు ఇలా జీవితానికి సంబంధించిన హోల్ సినారీ ఉంటుంది ప్రపంచంలో ప్రతి వారి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది కానీ అందరిలో కామన్గా ఉండేది పుట్టుక మరియు చావు అలా వరల్డ్లో ర్యాండమ్గా బ్రయాన్ అనే వ్యక్తి ఫ్యామిలీ స్టోరీని ఈ మూవీలో పోర్ట్రే చేశారు ఈ మూవీ ఓపెనింగ్ ఒక హ్యాపీ ఓపెనింగ్ భార్య భర్త మరియు వాళ్ళకి ముగ్గురు కొడుకులు కట్ చేస్తే సడన్గా ఒకరోజు ముగ్గురులో ఒకడు చనిపోతాడు తర్వాత తల్లికి ఏవేవో ఊహలు దేవుని మీద ప్రశ్నలు మనిషికి జన్మనివ్వడం ఎందుకు అతని పట్ల ప్రేమ ఇవ్వడం ఎందుకు మళ్ళీ అతన్ని తీసుకెళ్ళడం ఎందుకు లాంటి ప్రశ్నలు తల్లి మనసులో మెదులుతూ ఉంటాయి కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత ముగ్గురిలో ఒకరు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు అతడు తన జీవితాన్ని ఒకసారి రివైన్ చేసి చూస్తాడు ఈ సీన్ దగ్గర ఒక ఓపరా మ్యూజిక్ ఉంటుంది అది ట్వంటీ మినిట్స్ వరకు సాగుతుంది ఆ ట్వంటీ మినిట్స్లో బిగ్ బ్యాంగ్ థియరీ నుండి మంచి అర్థం మీద కాల్ పెట్టడం వరకు ఎలా సాగిందో చూపిస్తారు ఈ ఓపరా చూడడానికి విజువల్ వండర్గా ఉంటుంది తల్లి కడుపులో బిడ్డ యొక్క గుండె చప్పుడుతో ఈ ఓపరా క్లోజ్ అవుతుంది ఈ మూవీకి ఈ ట్వంటీ మినిట్సే హార్ట్ బ్రయాన్ తన భార్య అండ్ ముగ్గురు కొడుకులు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి మూవీలో కొడుకులకు తల్లి ప్రేమ మరియు తండ్రి ప్రేమ ఎలా కనబడుతుందో చూపిస్తారు తల్లి ప్రేమ స్పష్టంగా కనబడుతుంది తండ్రి ప్రేమ ప్రేమలా కాకుండా ద్వేషంలా కనబడుతుంది పెద్ద కొడుకు జాక్కి తన ఫాదర్ బ్రయన్ అంటే ఇష్టం ఉండదు స్ట్రిక్ట్ రూల్స్ వలన ఫాదర్స్ లవ్ జాక్కి తెలియదు అన్నదమ్ములు కలయిక వారి గొడవలు ఇలా చాలా ఎమోషన్స్ని చూపిస్తూ ఈ మూవీని డైరెక్టర్ కథనే ముందుకు తీసుకెళ్తాడు కష్టకాలంలో దేవుడి పట్ల ద్వేషం సంతోషంలో కృతజ్ఞత ఇలా చాలా భావాలు చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా డైరెక్టర్ మూవీలో పోర్ట్రే చేశారు చివరకు జాక్కి ఫాదర్స్ లవ్ యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది తమ్ముడు చనిపోయిన బాధ గుర్తొస్తుంది అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఈ మూవీని మనం కంపల్సరీగా ఎందుకు చూడాలో ఇప్పుడు చూద్దాం ఈ మూవీలో గాడ్ క్యారెక్టర్ యొక్క గొప్పతనం ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం ఈ మూవీలో చాలా సందర్భాల్లో దేవుడి గురించి వస్తుంది వచ్చిన ప్రతిసారి చర్చినో మసీద్నో టెంపుల్నో చూపించలేదు ఒక షైన్ని చూపించారు ఇలా ఎందుకు చూపించారు అని డైరెక్టర్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు అప్పుడు ఆ డైరెక్టర్ నా అభిప్రాయం ప్రకారం దేవుడికి రూపం లేదు ఇట్స్ జస్ట్ పవర్ ఆఫ్ పాజిటివ్నెస్ అని చెప్పారు ఇంకా ఈ మూవీలో మనిషిని దేవుడు తయారు చేయడం లేదా నరకానికో స్వర్గానికో తీసుకెళ్ళినట్టు చూపించలేదు మనిషి ఎలా తను తాను ఎవాల్యుయేట్ చేశాడో చూపించారు సో ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు చూడాలో చూద్దాం సో ఫస్ట్ పాయింట్ దిస్ ఈజ్ అవర్ స్టోరీ ఇది మన కథ ఏదో పుట్టాం చేస్తాం అని కాకుండా మన అవసరం ఈ ప్రపంచానికి ఈ కుటుంబానికి మన కుటుంబానికి ఎంత ఉందో చూపించారు ఏ మూవీని కూడా ఇంత క్లియర్గా చూపించలేదు నెక్స్ట్ సెకండ్ పాయింట్ సినిమాటోగ్రఫీ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కూల్గా మరియు విజువల్ వండర్గా ఉంటుంది థర్డ్ పాయింట్ ఎమోషన్స్ చాలా ఫ్యామిలీస్లో ఉండేవే కదా అని అనుకుంటాం కానీ ఈ మూవీలో ఉండే ఎమోషన్స్తో మనం చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం సో కంపల్సరీగా ఈ మూవీని వాచ్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి ఎందుకు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదంటే సాధారణంగా బ్రాడ్పెట్ మూవీస్ ఈ హైప్లో ఉండవు సో ఆడియన్స్కి అంతగా డైజెస్ట్ అవ్వలేదు సో ప్లీజ్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ చాలా ఫీల్ గుడ్ మూవీ చాలా బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం దీని పిక్చర్ క్లియర్ సైనింగ్